ఎందుకు సార్? కార్ గుర్తు ఎందుకంటే గత 2009కి ముందు సిరిసిల్లలో ఇంత అభివృద్ధి లేదు. సార్ వచ్చిన తర్వాత 2009 తర్వాత నుంచి చాలా అభివృద్ధి పనులు జరిగినాయి. మీరు ఇక్కడ చూసుకోండి, శాంతినగర్ బైపాస్ కానివ్వండి, అక్కడ మన రగుడు నుంచి బైపాస్ కానివ్వండి, అంటే ఓన్లీ బైపాస్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ, ఇక్కడ మన అపరల్ పార్క్లో మహిళలకు కూడా చాలామందికి ఉపాధి, ఈ బతుకమ్మ చీరల ద్వారా కూడా చాలామందికి జెంట్స్కి వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతుంది. కాబట్టి ఉపాధి రెండు రకాలుగా మాకు అభివృద్ధి చాలా చేసింది, అందుకే మేము కారు గుర్తుతో ఓటేయాలి. మాకు సాయం చేసిండు కాబట్టి మేము తింటున్నాం కాబట్టి విశ్వాసం కొద్ది వేస్తాం, మాకు నమ్మకం ఉంది. సిరిసిల్లలో కేటీఆర్ సార్ పరిపాలన ఎలా ఉంది? మంచిగా చేస్తాండు, అన్ని అందరు రాదుకుంటాండు, ఏదైనా కానీ సీఎం పండు అయినా ఏదైనా సార్ మంచిగా మాకు ఇప్పిస్తాండు. మేము సార్ వలన మేము బతుకుతున్నాం, అమ్మగారి కంటే ఎక్కువ ఆదుకుంటాండు సార్ మమ్మల్ని. మరి ఓటు ఎవరికి ఇస్తారు? కేటీఆర్ సార్కి ఇస్తాం, ఇంకెవరికి ఇస్తాం? మాకు ఉపాధి కల్పించిన ఆయన ఆయనకి ఎవరికి ఇస్తాం మేము? కేటీఆర్ సార్ ఖచ్చితంగా, కేటీఆర్ సార్ కు నేను ఇస్తా, నాతో పాటు 10,000 మందికి ఇస్తాను. నేను ఆసామ సంఘం అధ్యక్షుడిని, ఖచ్చితంగా కేటీఆర్ సార్ కు 10,000 మందితో గ్యారంటీ చేపించే బాధ్యత నాది. ఈ వార్త మీరు చూడరు, ఫ్రంట్ పేజీ వచ్చారు చూడరు, ఖచ్చితంగా నేను 10,000 మందితో ఏపీపోతే నేను ఆసామ సంఘం అధ్యక్షుడు సిరిసిల్ల రవీంద్ర రాజీనామా పెడతాను చెప్తాను. గెలుస్తారా? ఖచ్చితంగా గెలుసు, అధిక మెజార్టీ తోటి, లక్ష మెజార్టీ తోటి గ్యారంటీ గెలిపించే బాధ్యత మాది ఖచ్చితంగా. సిరిసిల్ల కాడ బతుకమ్మ తీరడిచ్చిండు, తృప్తి పథకం ఇచ్చిండు, పింఛన్ 50 పైసలు ఇచ్చిండు, మాకు సబ్సిడీ పైసలు అందించిండు, ఎన్నో విధాలుగా మాకు ఆదుకుంటు. కేటీఆర్ సార్ మాకు దేవుడు, ఆయన మించిన క్యాండిడేట్ లేడు సిరిసిల్ల కాడ, ఆయనకి అధిక మెజార్టీ గెలిపించే బాధ్యత మాది. సరే బాబాయ్, థ్యాంక్ యూ. ఓటు ఎవరికి ఇస్తారు మరి? ఇక కారుకే వేయాలి, ఎందుకంటే మా బిడ్డ కళ్యాణ లక్ష్మి వచ్చింది. మీ బిడ్డకు వచ్చింది కళ్యాణ లక్ష్మి? నాకు ఆరోగ్యం మంచి లేకపోతే సీఎం ఫండ్ వచ్చింది, ఆయనకు రుణ పడిపోయాను. మరి ఓటు ఎవరికి ఇస్తావు? కేటీఆర్ అన్నకి. ఎందుకు? ఎందుకంటే బిడ్డకు పెళ్లి చేసిన, కళ్యాణ లక్ష్మి వచ్చింది. కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 116,000. అన్నిటికి మంచిగా చేస్తాడు, ఆయనకే నా ఓటు, లక్ష ఓట్లతో గెలిపిస్తాం. అమ్మ మరి కళ్యాణ లక్ష్మి ఇంత వచ్చింది అంటున్నావు కదా, వేరే పార్టీ వాళ్ళు కూడా ఇస్తాం అంటున్నారు కదమ్మా. అదంతా మోసము, ఇంత ఇదివరకు చేసిన వాళ్ళకి ఈయనకే ఓటు, వేరే వాళ్ళు ఇంత మంది అది చెప్పినా. ఒకసారి మమ్మల్ని నమ్మండి, మీ సార్ ఇస్తాం అంటున్నారు కదా, మరి నమ్మం. ఓటు ఎవరికి ఇస్తావు? కేసీఆర్ కి ఇస్తాం. ఎందుకు? మాకు పింఛన్ ఇస్తాడు, గరీబ్ వాళ్ళ కళ్యాణ లక్ష్యం ఇచ్చే, పేదోళ్ళకి ఇల్లు ఇవ్వట్టి, ఇవన్నీ ఆయనకైపోతే వాళ్ళకి ఇస్తాం. వేరే వాళ్ళు కూడా ఇస్తామంటున్నారు కదా మరి. ఇచ్చేది నమ్మకలేదు, 5-10 ఏళ్ళ నచ్చించాను అని చేయబట్టి, గరీబ్ సరి బొల్లని చూడబట్టి, గరీబ్ అట్లా. ఇంతవరకు 60 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం డెవలప్మెంట్ అయ్యింది, ఈ 15 ఏళ్ళ తెలంగాణ ప్రభుత్వం వచ్చాక కేటీఆర్ చేసిన డెవలప్మెంట్ ఇక్కడ సిరిసిల్ల ఎవరు చేయలేదు. కళ్యాణ లక్ష్మి కావచ్చు, బతుకమ్మ చీరలు కావచ్చు, ఉచిత రేషన్ బియ్యం, మన సిరిసిల్ల నేత కార్మికులకు గతంలో 25 ఏళ్ళ కింద ఆకలి చదువుతున్న వృక్షాలను సిరిసిల్లగా మార్చేయండు, కేటీఆర్ కే దక్కుతుందా ఘనత. అందుకే మేము లైఫ్ టైం కేటీఆర్ కే ఓటేస్తాం. లైఫ్ టైం సార్? మరి వేరే పార్టీ వాళ్ళు కూడా వస్తే ఎవరు వచ్చినా మేము డైరెక్ట్ సాఫ్ చెప్తాం మేడం, మేము ఖచ్చితంగా కేటీఆర్ డెవలప్మెంట్, కేటీఆర్ అటువంటి మంచి ఎవరు దొరకరు. 119 కేజీ సిరిసిల్ల డెవలప్మెంట్ చేసినట్టు ఎక్కడ చేయలేదు. మేము కేటీఆర్ ఉన్నంత వరకు కేటీఆర్ కే రుణపడి కేటీఆర్ కే ఓటేస్తాం, మా కుటుంబ సభ్యులందరూ. ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు సార్? ఎవరికి? మాకు సార్ లేదు, మా కేటీఆర్ అన్న, మా రామన్న కేసీఆర్ లైఫ్ టైం, లైఫ్ మేము ఉన్నాను రోజులు సార్ రోజులు సార్కే ఓటు. ఎందుకు సార్? ఎందుకంటే మాకు మా సిరిసిల్లను ఉరిసాల నుండి సిరిసాల తీసుకొచ్చింది కేటీఆర్ సార్. మాకు జీవన ఉపాధి కల్పించిన మొట్టమొదటి వ్యక్తి కేటీ రామన్న. ఈ రోజు మా పవర్ రూమ్ ఈ స్థాయిలో ఉన్నాయి, మేము ఈ స్థాయిలో 4-5 ఏళ్ళు మా నోట్లకు పోతున్నాయి అంటే, బుక్క పోతుంది అంటే కేటీఆర్ దయతోనే మాది ఇప్పుడు నడుస్తుంది. కాబట్టి మేము జీవితాంతం మేము మర్చిపోము కేటీఆర్ సార్. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి వేస్తావు? తెలంగాణ. తెలంగాణ ఏ గుర్తు? కారు గుర్తు. కారు గుర్తు? కారు గుర్తుకి ఎందుకు వేస్తావు? మాకు మేలు, అప్పుడు కరెంట్ తోని ఎంత ఇబ్బంది ఉంటే ఇప్పుడు ఎట్లయింది, ఓ రాత్రి పూట అది అట్టుడు. అంటే ఎప్పుడు? 2014 కేటీఆర్ సార్ రాకన్నా ముందు. రాకముందు కేసీఆర్ వచ్చిండంటే ఇప్పుడు ఓపరి 4 గంటలు తెచ్చిండు, ఒకరు 6 గంటలు తెచ్చిండు, మొత్తం ఇప్పుడు 24 గంటలు ఉంటుంది. ఓటు ఎవరికి ఇస్తావన్నా? ఇప్పుడు ఓటు మన కేటీఆర్ కి ఇస్తాం. కేటీఆర్ సార్కేనా? ఎందుకు? ఇక మనకు 24 గంటల కరెంట్ వస్తుంది, రైతు బంధు వస్తుంది, మంచి ఇప్పుడు పొలాలకు మంచి వాడుతున్నాయి, మంచి పైరు వాడుతున్నాయి. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓటు ఎవరికి ఇస్తారు? కేసీఆర్ కి. కేసీఆర్ కి ఇస్తారా? ఎందుకు? మాకు రైతు బీమా ఇచ్చిండు మా భర్త, చనిపోతే 5 లక్షలు. 5 లక్షలు ఇచ్చిందా? బాకీలు కట్టినాం, బాకీలు అన్ని పోయినాయి. మరి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. కేటీఆర్ సార్కి. కేటీఆర్ సార్కి. ఎందుకు?
మాకు వాసర పింఛను గాని రైతు బంధు వేస్తారు ఆరు నెలలకు ఒకసారి. వీడిలకు ఆసర పింఛను ఇస్తారు సారు. అంతకుముందు కాంగ్రెస్ ఉండగా మాకు పైసలకు బాగా ఇబ్బంది ఉండు, వారం చిట్టిలలో ఎత్తుకుందాము ఇక మాకు బాగా ఇబ్బంది ఉండి. ఇప్పుడు ఏమంటే మాకు ఆసర పింఛను వచ్చిందో మేము అసలు చిట్టిలే బంద్ చేసినాము. ఎందుకు ఎందుకంటే ఆయన గత 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ఏం చేయలేదు. ఇప్పుడు మన కేటీఆర్ కేసీఆర్ సార్ వచ్చారు కాబట్టి 9 సంవత్సరాల నుండి ఎంతో అభివృద్ధి జరిగింది. అభివృద్ధి అంటే ఏ పని బాబాయ్? ఏ పని అనగా కానీ ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటే అభివృద్ధి ఉంది, వాటర్ చూసుకుంటే బాగా ఉన్నాయి. ఫస్ట్ ఎట్టుండే బాబాయ్ మరి కాంగ్రెస్ ఉన్నప్పుడు? కాంగ్రెస్ ఉన్నప్పుడు 7 గంటల కరెంట్ వచ్చింది. 7 గంటల ఆ కరెంటు కూడా ఏ టైంకి వస్తుందో ఏ టైంకి వస్తుందో తెలియదు. రైతులు కూడా చాలా మంది పాము కాటుకు గురయ్యారు, తేలికాటు గురయ్యారు, కరెంట్ షాకులతో కూడా చనిపోయారు. 100% కారు కుడితే గెలుస్తుంది. ఆయన చేసిన అభివృద్ధి పనులు ఆయన మేనిఫెస్టో పెట్టిన దానికన్నా ఎక్కువ చేసిండు కాబట్టి పథకాలన్నీ అమలు చేస్తారంటారు. ఆయన పెట్టిన దానికన్నా ఎక్కువ చేస్తుండు.